ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్న అఫీషియల్గా యూకేకి చెందిన కొత్త వైరస్ కరోనా స్ట్రెయిన్ నిర్ధారణ చేసింది. యూకే నుంచి వచ్చిన ఒక మహిళకు, రాజమండ్రికి చెందిన ఒక మహిళకు వచ్చినట్లు అధికారికంగా వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే, యూకేకి చెందిన ఈ రాజమండ్రికి చెందిన మహిళ ఢిల్లీకి వచ్చింది. ఢిల్లీ నుంచి ఇంకో ఫ్లైట్లో రాజమండ్రికి, ఆంధ్రప్రదేశ్కు రావాలి. అయితే ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఆమెకి చెక్ చేస్తే కరోనా స్ట్రెయిన్ ఉన్నట్లు తేలింది. అయితే ఏం చేశారు, ఆమెను క్వారంటైన్ చేశారు. అక్కడ క్వారంటైన్ చేస్తే ఆమె వాళ్ళ కొడుకుకు ఫోన్ చేసి ఢిల్లీకి పిలిపించుకొని, ఆ క్వారంటైన్ నుంచి ఎట్లా తప్పించుకొని ఏపీ ఎక్స్ప్రెస్ ఎక్కి వచ్చేసింది. ఆమె అలర్ట్ అయిన అధికారులు అక్కడి నుంచి అక్కడికి ఇన్ఫర్మేషన్ వచ్చి చాలా వేగంగా ట్రేస్ చేసి ఆమెను పట్టుకున్నారు. ఆమెను పట్టుకొని ఆమెకు టెస్టులు చేశారు, వాళ్ళ కొడుకు చేశారు. కొడుకు అయితే నెగిటివ్ వచ్చింది, ఆమెకైతే పాజిటివ్ వచ్చింది. అండ్ ఓవరాల్గా 1423 మంది యూకే నుంచి వస్తే 1406 మందిని ట్రేస్ చేసి ఆర్టీపీసీఆర్ టెస్టులు చేశారు. అందులో 12 మందికే కరోనా వైరస్ అనేది పాజిటివ్ వచ్చింది. వీళ్ళకు మళ్ళీ స్ట్రెయిన్ ఉందా లేదా ఏంటి అన్నది ఆ పరీక్షలు కూడా చూస్తూ ఉన్నారు. అవైతే ఇంకా పరీక్షలు రావాల్సి ఉంది. వీళ్ళకు దగ్గరగా ప్రైమరీ కాంటాక్ట్స్ ఎవరైతే ఉంటారో ఇందులో దాదాపు 6500 మందిని కూడా ట్రేస్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా వేగంగానే స్పందిస్తుంది కూడా. ఇక్కడ ఇంకోటి దారుణమైన విషయం ఏంటి అంటే, ఈ యూకే నుంచి ఇక్కడ నుంచి వచ్చే వాళ్ళు బట్టలు వేసుకొని పాష్గా వస్తున్నామని చెప్పి అనుకుంటారు, కానీ ఎంత దరిద్రం, ఈమె మీద పాండమిక్ కేసులు ఎన్ని ఉంటే అన్ని పెట్టి బొక్కలో తేయాలి ఇట్లాంటి వాళ్ళను. బట్టలు వేసుకున్నది మాత్రం పాష్ అయిపోరు, మన వల్ల ఇంకొకరికి హాని జరగకూడదని చెప్పి ఆలోచించడం పాష్. తప్పించుకొని అరే వస్తే ఇంకొకరికి ఇబ్బంది అవుతుంది, మన వల్ల ఒకరి ఇబ్బంది పడకూడదని చెప్పి మినిమం కామన్ సెన్స్ కానీ లేకుంటే ఏం చేస్తాం? మళ్ళీ పాష్, విదేశాలకు వెళ్ళి పాష్ పాష్ డ్రెస్సులు వేసుకున్నట్లు కాదు, మైండ్ పాష్గా పెట్టుకోవాలి. మన వల్ల ఒకరు ఇబ్బంది పడవద్దు, అది మినిమం కామన్ సెన్స్ కూడా. మినిమం కామన్ సెన్సే, రాయమండ్రికి రాకుంటే ఆ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో పోతారా ఏంది? కొంచెమైనా ఎంతమంది ఇబ్బంది పడాలి? ఇప్పుడు మామూలుగా వైరస్ 5 నుంచి 10 మందికి సోకడమే చాలా ఎక్కువ అనుకుంటే, ఇది అంతకు 10 times అనేది వ్యాపించే ప్రమాదం ఉంది అని చెప్పి చెబుతూ ఉన్నప్పుడు జాగ్రత్తలను తీసుకోవద్దా? సరే, ఒకవైపు ఇలా జరుగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మొదటి నుంచి ఏ భయాన్ని అయితే వ్యక్తం చేస్తూ వస్తుందో, రెండో రకం కరోనా స్ట్రెయిన్, అది రెండో వ్యాప్తి ఉండే అవకాశం ఉంది, దాన్ని మేము ట్రేస్ చేసుకుంటూ దానికోసం అధికార యంత్రాంగం కూడా సన్నద్ధం అవ్వాలి, ఎలక్షన్స్కి మేము సిద్ధంగా లేమని ఏదైతే చెబుతూ వస్తుందో ఆ ప్రభుత్వం భయపడ్డదే నిజమైంది. అదిగో ఇప్పుడు ఎంతమందిని ట్రేస్ చేయాలి, పరీక్షలు చేయాలి, మళ్ళీ అధికార యంత్రాంగం అంతా అలర్ట్ అవ్వాలి. మరోసారి నిన్న మొన్న డ్రై వ్యాక్సినేషన్ రన్ జరిగింది, ప్లస్ మళ్ళీ వ్యాక్సినేషన్ పంపిణీ కూడా చేయాల్సి ఉంటుంది. ఇంతటి పరిస్థితుల మధ్య మళ్ళీ ఎన్నికలు జరపాలి అంటే అంతకుమించిన మూర్ఖత్వం ఇంకోటి ఖచ్చితంగా ఉండదు. నిన్న హైకోర్టు కూడా చెప్పింది ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి అని. ప్రభుత్వం చాలా స్పష్టంగా, చాలా స్పెసిఫిక్గా బ్రహ్మాండమైన కారణాలు ఉన్నాయి. కారణమేంది, కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కదా. సో దీంతో మళ్ళీ ఎలక్షన్ కమిషనర్కు చెప్తారు, ఆయన కాదు కూడదు, మళ్ళీ పక్కన జరుపుతున్నారు, ఇక్కడ జరుపు, అసలు పక్కన జరుపుతున్నారన్న పాయింటే తప్పు. ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి, ప్రభుత్వం ఫస్ట్ నుంచి చెబుతున్నది కూడా ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ వ్యూహాలు ఈ ప్రభుత్వం అమలు చేయాలని చెప్పి ఏం లేదు కదా. ఈ ప్రభుత్వ వ్యూహం ఈ ప్రభుత్వానికి ఉంటుంది. మరి ఇప్పటికిప్పుడు ఎన్నికలు ఎందుకు జరిపించాలో మీరు చెప్పండి అని చెప్పింది హైకోర్టు రమేష్ కుమార్ గారికి. ప్రభుత్వానికి ఎందుకు జరిపించలేరో చెప్పింది, చెప్పమని చెప్పింది. ప్రభుత్వం ఎందుకు జరిపించలేరో చాలా స్పష్టంగా కూడా కనిపిస్తూ ఉంది. మరి 3 రోజుల్లో మాట్లాడుకోవాలని చెప్పారు కదా, మాట్లాడుకున్న తర్వాత ఏ ఫైనలైజేషన్కి వస్తారో, ఇద్దరూ మళ్ళీ ఫైనలైజేషన్కి రాకపోతే మళ్ళీ ఇద్దరు వాదనలు బేస్ చేసి మళ్ళీ మేము హియరింగ్స్, మళ్ళీ వాదనలు వింటామని చెప్పి హైకోర్టు అయితే చెప్పింది. ఏది ఏమైనా ఈ 2-3 నెలలు అనేది చాలా సివియర్ పీరియడు ఈ కరోనా వ్యాక్సిన్, కరోనా స్ట్రెయిన్ దీని మొత్తానికి సంబంధించి. అధికార యంత్రాంగం అంతా కనుక అలర్ట్ కావాల్సింది. ఈ కనీసం ఈ 2 నెలలైనా ఎలక్షన్స్ గురించి ఆలోచించకుండా ఉండడమే మంచిది.